ఇది ఇంకొక ఈ డేంజర్ ఇలా కంటిన్యూ అవుతుందా లేదా అని చూస్తుంటే ఖచ్చితంగా తగ్గుముఖం పడుతుంది. ఇది గాబరా పడాల్సిన అవసరం లేదు. అలాగే మేము సహాయ కార్యక్రమం పాపం అందరూ కూడా పిఆర్ పంచాయతీరాజ్ దగ్గర నుంచి స్టేట్ డిజైన్ సిసోడియా గారి అధ్యక్షతన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమాలు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అందరూ ఒకటే ఇంటాండెం పనిచేస్తాం, కలిసి పనిచేస్తూ ఉన్నాను. సో ప్రతి దాదాపు ఈ సెంటర్కి 600 కాల్స్ to 600 to 700 కాల్స్ వస్తూ ఉన్నాయి. సెంటర్కి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయంటే అడ్రస్ చేస్తూ ఉన్నాయి. అతి తక్కువ సమయంలో ఇంత ఎఫెక్టివ్గా పనిచేయగలిగాం. కానీ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలని మేమందరం కోరుకున్నాం. అలాగే ఆ దిశగా పనిచేస్తాం. ఇది ఒకరోజుతో కాకుండా ఇది రాత్రంతా పాపం సిసోడియా గారు కానీ అందరు కానీ ప్రతి పంచాయతీరాజ్ కానీ అందరూ ఈ డిజాస్టర్ మేనేజ్ ప్రతి ఒక్కరి కాల్ సెంటర్స్లో ఉన్నవాళ్ళు మొత్తం అందరూ స్టేట్ రాష్ట్ర యంత్రాంగం మొత్తం ఆల్మోస్ట్ ప్రతి ఒక చిన్నపాటి ఏరియా కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి సహాయ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే సిసోడియా గారు కూడా ఆయన అహర్నిస్లో లాస్ట్ ఒక 72 గంటలుగా ఆయనకి నిద్ర కూడా లేకుండా ఇక్కడే కూర్చొని మొత్తం అహర్నిస్లు అందరూ అప్రమత్తంగా దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నాం. ఇప్పుడు దీన్ని అనలైజ్ చేసి ఇప్పుడు ఎవరి తప్పు వీటన్నిటికంటే కూడా మేము ఆలో అంటే మా ముందున్నది మేము ఎంతో ఎంత సహాయ కార్యక్రమాల్లో పాల్గొనగలం. అలాగే నేను ఈ సమావేశం తరఫున ప్రైవేట్ వ్యక్తులు కూడా మన పత్రికా ప్రకటన ద్వారా నేను మిమ్మల్ని అప్పీల్ చేశాను. ఈ రోజున మొత్తం రాష్ట్ర హితవు కోరుకున్న ప్రతి ఒక్కరూ 3 పార్టీల వ్యక్తులు మద్దతుదారులు అందరూ కూడా మనందరం ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు అందరం కలిసి మనం ముందుకు తీసుకెళ్ళాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్తగా ఏర్పడే ప్రభుత్వం మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే మీ వంతు సహాయం కూడా మీరు చేయమని కోరుకుంటా ఉన్నాను. అలాగే నా సైడ్ నుంచి కూడా ఈ ప్రత్యేకించి రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కి 1 కోటి రూపాయల నిధుల్ని నేను చంద్రబాబు గారి రాష్ట్ర ముఖ్యమంత్రి నిధికి నేను విరాళంగా ప్రకటిస్తున్నాను. ఈ సహాయ కార్యక్రమాలకి చిన్న ఒక పురుత సాయంలో ఏమాత్రం వాళ్ళకి వచ్చినా కానీ నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఆ దిశగా రేపు కలిసి వారికి అందజేస్తున్న చెక్ ఒకటి. అలాగే ఈ పరిస్థితుల్లో ఒక చిన్న అనాలిసిస్ ఏంటంటే రీహాబిలిటేషన్కి షిఫ్ట్ చేయబడ్డ వారు 42,000 మంది. నిన్న మెసేజ్ కూడా పెట్టాను, దాదాపు ఆర్బీ రోడ్స్లో కూడా దాదాపు 1,808 కిలోమీటర్లు డ్యామేజ్ అని ఒకటి కరెక్ట్ చేసుకోవాలి, దాన్ని దృష్టి పెడుతున్నాం. అలాగే 188 బోట్స్ యాక్షన్లో ఉన్నాయి, దాదాపు 5 హెలికాప్టర్స్. అలాగే గజేతగాళ్ళు దాదాపు 283 మంది సహాయ కార్యక్రమాలు పాల్గొన్నారు. దాదాపు 300,000 ఫుడ్ ప్యాకెట్స్ సప్లై చేశాం. అలాగే ఈ కంట్రోల్ రూమ్ ప్రజలకు ఏదైనా సరే మీకు అత్యవసరమైన పరిస్థితుల్లో ఉండాలి అంటే ఇది 112 ఈ నెంబర్ కానీ అత్యవసర నెంబర్లు కానీ 1070. సో 112 ఎనీ మీరు ఎక్కడైనా సరే విపత్తులు ఇరుక్కుపోయి ఏదైనా కష్టం ఏదైనా ఇబ్బంది ఉందంటే వెంటనే మేము స్పందిస్తాం. దానికి మీరు కంట్రోల్ రూమ్ నెంబర్ 112 ఇంకొక నెంబర్ 1070 ఇది కాకుండా 1800 4250 101 మళ్ళీ రిపీట్ చేస్తాను. కంట్రోల్ రూమ్ నెంబర్స్ 112 అదొక ఈ ఫోన్ కన్నా చేయండి, లేదంటే 1070కి ఫోన్ చేయండి. ఇది కాకుండా 3వ నెంబర్ 1800 4250 101. మీరు ఈ కంట్రోల్ రూమ్కి చేసిన మీకు ఏ సహాయ కార్యక్రమం ఎక్కడున్న విపత్తులు మీరు ఇరుక్కుపోయినా కానీ మేము వెంటనే తక్షణంగా స్పందిస్తాం తెలియజేసుకుంటే. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.